ఒక వ్యక్తి మరణించాడండి. ఆ వ్యక్తి కుటుంబం దగ్గరికి, మరణించినటువంటి ఆ యొక్క శవం దగ్గరికి కానీ, లేదా ప్రలాపిస్తున్నటువంటి వారి కుటుంబం దగ్గరికి కానీ చాలామంది వెళ్ళరు. కారణం ఏమంటారు? కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను కావండి. నిన్నే మొన్న లేదు, ఈ వారంలో 10 రోజుల్లో ఇంటి నిర్మాణం కోసం ప్లాన్ వేసుకుని శంకుస్థాపన చేశారు కావండి. ఏం చేశారండి? శంకుస్థాపన చేశారు. దేనికోసం? అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వ్యక్తి మరణించాడు. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ శంకుస్థాపన చేసుకుని వారం అయిండొచ్చు, 10 రోజులు అయిండొచ్చు, లేకపోతే 2-3 రోజులు అయిండొచ్చు, లేదా నిన్నే అయింది, ఈరోజు ఈయన చనిపోయాడు అయిండొచ్చు. ఇప్పుడు ఆ కుటుంబీకులు వీళ్ళు ఇంటికి వస్తారా? శవాన్ని ముట్టుకోవడానికి కానీ, ఒక దండ వేయడానికి కానీ, శవాన్ని మోయడానికి కానీ, కుటుంబీకులతో మాట్లాడడానికి కానీ, పగలు ప్రతీకారాలు ఉండి కాదు సుమా. పగన్నోడైనా ఆఖరు చూపు చూడడానికి వస్తాడు, అప్పుడు ఇంకెవరు మాట్లాడరు. పోనీ లేడు ఆఖరు చూపు కదా, సున్నే ఉంటారు అంటారు తప్ప ఇంకేం మాట్లాడరు. పగతోనూ ప్రతీకారంతోనూ కాదు, ఇల్లు కట్టుకోవాలన్నటువంటి ఒక ఆలోచన. ఇల్లు కట్టుకోవడం మంచిదే, ఇల్లు కట్టుకోకూడదని ఏం కాదు, ఇల్లు కట్టుకోవడం మంచిదే. కానీ ఇల్లు కట్టుకుంటున్నామన్నటువంటి ఆలోచనతో కావండి, ఒక వ్యక్తి అప్పటి వరకు మనతో తిరిగినవాడు, మనతో తిన్నవాడు, మన చుట్టూ ఉన్నవాడు, మన సంఘానికి వచ్చినవాడు, బయట వ్యక్తుల గురించి కూడా మాట్లాడటం లేదు, ఓన్లీ క్రిస్టియన్ గురించే నేను మాట్లాడుతున్నా. ఓన్లీ క్రిస్టియన్స్ కోసమే నేను మాట్లాడుతున్నా. బయట వాళ్ళు ఎలా ఉన్నా అది వాళ్ళ అంతర్గతమైన విషయం, అది వాళ్ళ భక్తికి సంబంధించింది. వాళ్ళు కూడా మారారు, కానీ మారడం మారకపోవడం అనేది ముందుగా మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి. కనుక ఇది క్రైస్తవ కుటుంబం కనుక నేను మాట్లాడుతున్నా కావండి. ఈ వ్యక్తిని కనుక ఎవరన్నా అడిగారు అనుకోండి, చెప్పేటటువంటి సమాధానం ఏంటంటే, ఇంటి ప్లాన్ వేయించుకున్నామండి, శంకుస్థాపన చేసామండి, మేము రాకూడదండి, మాకు మైలండి, వస్తే మాకు కీడండి అని చెప్తారు. ఒకవేళ వస్తే ఏమవుద్ది? నేను అడుగుతాను, ఒకవేళ వస్తే ఏమవుద్ది? నీకు లోన్ శాంక్షన్ అవ్వడం మానేస్తుందా? తాపి మేస్త్రి వచ్చి ఇల్లు కట్టడం మానేస్తాడా? ఐరన్ మేస్త్రి వచ్చి అక్కడ ఐరన్ వర్క్ చేయటం మానేస్తాడా? కూలి వాళ్ళు ఎవరు కూడా ఇంకా మీ ఇంటికి పని చేయడానికి రారా? గవర్నమెంట్ వాడు శాంక్షన్ చేసినటువంటి లోన్ మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాడా? ఎందుకని? చనిపోయిన ఇంటికి వెళ్ళాడని ఎందుకని? ఇలాంటివన్నీ జరిగితాయా? మరి దీన్ని ఏమనాలి? ఏమన్నా నమ్మకం అని వచ్చా? మూఢనమ్మకం అని వచ్చా? ఏమవుతుందండి వెళ్తే?